మహిళనే తన ఆయుధంగా మలుచుకుని ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మిరర్స్ స్పా అండ్ అకాడమీ అభినేత్రి డాక్టర్ విజయలక్ష్మి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. కష్టం వస్తే కుంగిపోతారు, బాధలకు తల వంచుతారు, చివరికి వాటికే బానిసలవుతారు. అలాగే విజయలక్ష్మి కూడా ఓ విషయంలో బానిసే. ఎప్పుడూ ముందుండాలనే తత్వానికి విజయలక్ష్మి బారిస. ఆటైనా చదువైనా ఎంచుకున్న రంగమైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండాలనుకుంటారు. ఈ మనస్తత్వంతో పెరిగారు కాబట్టే మిర్రర్స్ విజయలక్ష్మిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. ఏదైనా చెయ్యాలి, మనమంటూ ఒకటి సాధించాలనే బర్నింగ్ డిజైర్ విజయలక్ష్మిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ ప్రస్థానంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోలేదు. హైదరాబాద్ వచ్చాక రామానాయుడ దగ్గర ఉద్యోగంలో చేరారామె. అలా ఓ కొత్త సెలబ్రిటీ లోకాన్ని చూశారు. అదే జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, నెల్లూరు డిస్టిక్ లో వాకాడు అనే ఒక విలేజ్ నుంచి. నాకు వెంకటేశ్వర స్వామి మా రామనాయుడు గారు ఇద్దరు ఒకటే అనమాట. బికాస్ ఐ లెర్న్ ఎ లాట్ ఓవర్ దేర్. ఎంత చాలా నేర్చుకున్నాను, అసలు జీవితం అంటే ఏంటి, అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి. అండ్ అంటే ఇంకా ఆల్ అక్కడే దిద్దాను అనమాట జీవితం గురించి పాఠాలు. ఇదంతా విజయలక్ష్మి వెర్షన్. స్టూడియోలో మేకప్ హెయిర్ స్టైల్ ని గమనించారు. అలా దాని పట్ల ఇష్టం ఏర్పడింది. తెలియని ఇష్టాన్ని వృత్తిగా మార్చుకోవాలనుకున్నారు. ఒక మనిషిని అందంగా ఎలా కనపడచ్చు, అందంగా ఎలా తీర్చిదిద్దచ్చు అనే ఒక దాని మీద తెలియకుండా ఇష్టం ఏర్పడింది అనమాట. దెన్ ఆ రోజు ఇన్ ద గ్లామర్ ఇండస్ట్రీ, దానికి రిలేట్ చేయగల బిజినెస్ ఏది అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది వైకంఠ స్టార్ట్ సలూన్. మొదట రెండు కుర్చీలతో మొదలైన మిర్రర్స్ సలూన్ ఇవాళ ప్రెస్టీజియస్ అకాడమీకి ఎదిగింది. అసలు ఎవ్వరూ చేయలేంది నేనే చేయాలనే కసి ఇప్పటికీ విజయలక్ష్మి మాటల్లో వినిపిస్తుంది. టీచర్ సలూన్ తో స్టార్ట్ అయినప్పుడు నేను అనిపించింది అనమాట, నాకు అరే నాకు దీని మీద అవగాహన లేదు. అవగాహన లేకపోతే ఏ బిజినెస్ అన్న సక్సెస్ అవ్వదు. లండన్ లో ఆల్ టాప్ అకాడమీస్ నుంచి నేను హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ నేనే చేశాను.